పాడేరు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతి మండలానికి రెండు చొప్పున 104 108 వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా 1026 అంబులెన్స్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు. పాడేరు నియోజకవర్గానికి కేటాయించిన 104 108 వాహనాలను శనివారం ఐటీడీఏ ముందు ఆమె ప్రారంభించారు. గతంలో కంటే మెరుగ్గా మరిన్ని ఆధునిక సౌకర్యాలతో వాహనాలను రూపొందించారన్నారు. 108 పేరు చెప్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ 104 108 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో ప్రవేశపెట్టి ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేశారన్నారు. ఆయన విగ్రహానికి ఈ రోజు ఐటీడీ అధికారులు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ రోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. సో వన్య ప్రాంతంలోని ఆయన ఎంత స్ఫూర్తిదాయకంగా ఇటున్నటువంటి వాళ్ళందరూ కూడా పోరాటాన్ని నేర్పినటువంటి గొప్ప వీరుడు. ఎందుకంటే బ్రిటిష్ వారి చేత ఎంతో అణచివేతకు గురైనటువంటి మనలందరినీ కూడా ఆ బారిన పడ పక్కకి పెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆయన విప్లవాన్ని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఆయన అనుచరులుగా తీసుకొని స్వాతంత్ర పోరాటంలోని మన యొక్క పాత్రను కూడా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి గామ్ మల్లుదొర గారు, గామ్ గంటంధర గారు, పండుపడాలు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారు ప్రధాన అనుచరులుగా ఉండి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మహనీయులు. సో వాళ్ళందరి యొక్క పోరాటమే ఈరోజు మనందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి ఈరోజు ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.